हाई अंडी अंदर की नमस्ते इवाल्टी वीडियो गुलाबी रेकुलतो पच्चड़ी अंडी अदेंटी गुलाबी रेकुलतो पच्चड़ी एंटी अनुकुंटुन्नारा निजमंडी गुलाबी रेकुलु अंदानिकी मात्रमे उपयोगपड़ताई अनि अनुकुंटामु कानी आरोग्यानी मेरुगुपरिचे गुणालु इंदुलो चाला पुष्कलंगा अनेदि उन्नायंडी ई रोज पेटल्स लो अयिते అందానికి అందము అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యము అని చెప్పుకోవచ్చు ఈ గులాబీ రేకులతో చేసుకున్న పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగానే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నేను ఇక్కడ గులాబీ రేకుల పచ్చడికి ఈ గులాబీ పువ్వులనేది నాటు గులాబీ పువ్వులండి ఇవి నాటు రోజాలు మామూలుగా నాటు రోజాలు అందుబాటులో ఉంటే అవి తీసుకోవచ్చు లేదా మార్కెట్ లో ఇప్పుడు పనీర్ రోజ్ అని వస్తా ఉంది కదా पनीर रोज अंदर की अवेलबल पनीर रोज इवे नैन पेटल्स अने सपरेट बोल तीसको कोलता नैन वेसकना कपो मूड कपलू पेटल्स अने वाई मूड कपलू रेखलने वाई दी नैन इकड़ हाफ कप नल्ल नुव्वुल नल्ल नुव्वुलैना तीसुकोवच्चु लेदा तेल्ल नुव्वुलैना तीसुकोवच्चंडि నల్ల నువ్వులతో అయితే పచ్చడి అనేది టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఈ రోజా పువ్వుల రేకుల్ని మనము బాగా నీట్ గా శుభ్రం చేసుకోవాలి ఇవి క్లీన్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకుంటున్నాను ఈ రోజ్ పెటల్స్ అనేది మన బాడీలో రక్తాన్ని శుద్ధి చేస్తుందంటండి ఈ రోజ్ పెటల్స్ తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అని నిపుణులు చెప్తున్నారు ఇక్కడ నేను అన్ని క్లీన్ చేసుకొని ప్లేట్ లోకి పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ నల్ల నువ్వులు వేయించుకుంటున్నాను ఈ నల్ల నువ్వులు ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకొని వేయించుకోండి హై లో పెట్టుకున్నారంటే తొందరగా మాడిపోతాయి చేదు అనేది వచ్చేస్తుంది అప్పుడు పచ్చడి అనేది టేస్ట్ ఉండదు ఈ నువ్వులు వేగిపోయాయండి చూడండి ఇవి వేగినట్లు తెలుసుకోవడానికి ఉప్పుతాయి కొద్దిగా ఇవి వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నానండి ఈ గులాబీ రేకులకు గాను నేను 10 పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చండి అని పచ్చిమిర్చి వేస్తే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు గులాబీ రేకులను కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ గులాబీ రేకులు వేసిన తర్వాత ఎక్కువైతే వేయించుకోవాల్సిన అవసరం లేదు తొందరగా మగ్గిపోతాయండి చట్నీ అనేది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పచ్చడి అయితే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి నాకు కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి ఎలా వచ్చింది అనేది ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ కూడా వేయించుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు అనేది తీసుకున్నాను పులుపు ఎక్కువైతే బాగోదండి కొద్దిగానే వేసుకున్నాను ఒకవేళ పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొస్త వేసుకోండి ఆ తర్వాత ఈ నువ్వుల్ని కొద్దిగా చల్లారిన తర్వాత చూడండి ఇలా నలిపామంటే ఈ నువ్వులకున్న పొట్ట అనేది పోతుంది ఇలా చేత్తో రఫ్ చేసామంటే పొట్ట అనేది బాగా ఊడొస్తుందండి ఈ పొట్టు తీయడం వల్ల పచ్చడి అనేది బాగుంటుంది మన పెద్దవాళ్ళైతే ఇలా పొట్టు తీసే వాళ్ళు సో అదే పద్ధతిని నేను అనుసరిస్తున్నాను ఇలా చేయడం వల్ల రోటి పచ్చళ్ళు అనేది చాలా బాగుంటాయి చూసారా ఈ పొట్టు అనేది కనిపిస్తుంది కదా ఈ పొట్టు అనేది చెరుక్కోవాలి చాటలో వేసుకొని చెరుక్కొని ఇలా రెడీ చేసుకున్నాను ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులో నువ్వులు వేసుకొని ఆ తర్వాత మనం వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే గులాబీ రేకులు చింతపండుని వేసుకోవాలి ఉల్లిపాయలు మాత్రము లాస్ట్ లో వేసుకోవాలండి ముందు ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత
ఉల్లిపాయ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం అనేది కొద్దిగా వేయాలండి. ఎందుకంటే రోజ్ పెటల్స్లో కొద్దిగా వగర్ అనేది ఉంటుంది. కొద్దిగా బెల్లం యాడ్ చేస్తామంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి పచ్చడికి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళని మిక్స్ చేస్తున్నాను. ఇలా నీళ్ళని మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పచ్చడి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయను కూడా వేసుకొని ఉల్లిపాయ వేసిన తర్వాత కచ్చా పచ్చగా అనేది మెరిగించుకోవాలి. ఇలా అయితే పచ్చడి బాగుంటుందండి. మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయ అనేది తగులుతూ బాగుంటుంది తింటున్నప్పుడు. ఇలా బౌల్లోకి తీసుకొని పోపు అనేది పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇంతే అండి పోపు, ఇంతకు మించి ఏం అవసరం లేదు. వెల్లుల్లి అయితే వేయాల్సిన అవసరం లేదండి. వెల్లుల్లి వేస్తే ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా పోపు రెడీ అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చళ్ళలో కలిపేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండి. ఈజీగా రోజా పువ్వుల రేకులతో మనకు పచ్చడి అనేది రెడీ చేసుకోవచ్చు. ఇది అందానికి అందమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా రోజ్ పెటల్స్తో చేసిన వెరైటీస్ ఏదన్నా తీసుకున్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. ఈ పచ్చడి రైస్కి అలాగే చపాతీలకి రోటీస్కి చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి అనేది వేసుకొని తిన్నామంటే చాలా చాలా రుచిగా అనేది ఉంటుంది. మీరు ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ అనేది ఇవ్వండి. ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.